విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం కార్యక్రమం చేపట్టారు. కార్మికులకు శాలువా కప్పి సత్కరించారు ఎమ్మెల్యే. అనంతరం ఆయన మాట్లాడారు. సుమారుగా 20,000 మంది పైగా చనిపోయారు. అలాగే అమెరికాలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళకి పెద్ద జనాభా కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జనాభా తక్కువ, కానీ ఇంతమందికి వ్యాధి వచ్చింది, ఇంతమంది చనిపోతున్నారు. అక్కడ అమెరికాలోని యూరప్లోని వైద్య సదుపాయాలు చాలా గొప్పగా ఉంటాయి. మొత్తం దేశాలన్నీ ఎయిర్ కండిషన్డే. అక్కడ పెద్దగా అసలు బయట ధూళి కూడా ఏముండదు. అలాంటి దేశాల్లో ఎంతో ఇబ్బందితో ఈ వ్యాధితో చనిపోతా ఉంటే మన దేశానికి కూడా ఆ వ్యాధి కానీ వచ్చిందంటే మన జనాభా 130 కోట్ల జనాభా. మీకు అందరికీ తెలుసలేదు, మొత్తం భూమి బంతిలో పెట్టుకుంటే భూమి అంతా కలిపి 750 కోట్లే. అందులో 130 కోట్ల మంది ఈ చిన్న చుక్క ఇండియా అనే ఒక చుక్కలో ఉన్నాం. ఇంతమంది ఉన్న ఇలాంటి దేశం పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా వారి సేవలను గుర్తించి వారిని సత్కరించాలని చెప్పి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు అధికారులకి కూడా నిన్న మెసేజ్ పంపించారు. ఎందుకంటే వ్యాధి ఒక దగ్గర ఉంటే వాడు ఇంకా వేరే ఊరు వెళ్ళి ఎవరికి వ్యాధి లేకపోయినా ఊరంతా ఆరోగ్యంగా ఉన్నవాడు వీడు ఈ వ్యాధి ఎంత ఆయనంతకు వస్తుందని చెప్పేసి దేశం అంతా సుమారు 20 రోజులుగా లాక్డౌన్ చేస్తారు. బస్సులు లేవు, ట్రైన్లు లేవు, విమానం లేవు, ఏటి లేవు. ఇలాంటి సందర్భంలో మొత్తం లాక్డౌన్ చేసేస్తే ఆదాయాలు ఉండవు. ఇప్పుడు మీతో పాటు మీ కుటుంబంలో సభ్యులు ఎవరైనా లేదా వేరే పని చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ పని లేదు కదా, ఆదాయం ఉండదు. ఆదాయం లేనప్పుడు లాక్డౌన్లోని ఆర్థికంగా పెద్దగా అవకాశం లేని వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అని చెప్పేసి నేను సుమారుగా 20 రోజులుగా నేను కంటిన్యూస్గా తిరుగుతానన్నాను. కొత్త వలస, ఎస్కోట, ఎల్కోట, మొత్తం ఎక్కువ గ్రామాల కంటే మేజర్ పంచాయతీలు తిరుగుతున్నాం. కొత్త వలసలో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి కూడా భోజనం ఆ రోడ్డు మీద వచ్చే వాళ్ళకి, ఎవరన్నా ఎండలో తిరుగుతూ వచ్చే వాళ్ళందరికీ ఇస్తున్నాం. దాంతోపాటు మీకు అందరికీ కూడా నిత్యావసర సరుకులు మనం ఇచ్చాం. కాకపోతే ఈ లాక్డౌన్ ఇంకా పొడిగిస్తారేమో అని అంటున్నారు. మరొక 2 వారాలు పొడిగించే అవకాశం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారా లేదంటే కొన్ని కొన్ని జిల్లాలకే చేసి కొన్ని కొన్ని దగ్గర కొంచెం సరళించి మళ్ళీ చేస్తారని ఆ విషయం ఈరోజు సాయంత్రం తెలుస్తుంది. సో అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మన ముఖ్యమంత్రి గారిలో ఇంత గొప్పతనం అంటే మన రాష్ట్రంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత రకరకాల కారణాల వల్ల మన రాష్ట్రానికి ఎన్నో లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అన్ని అప్పులు ఉన్నా కూడా ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పారంటే ప్రభుత్వం అనేది ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండాలి. గౌరవానికి నిలబడతాం కూడా